కృపను బట్టి ప్రభా నాయన పగలు సావకులు కూడుకులను ప్రభా ఏసయ్య మీరు ఆశీర్వదించి మీకు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. ఏసయ్య అందరూ నాయన త్వరగా సిద్ధపడి నాయన మీ సన్నిధిలో సమకూడడానికి మీ కృపదయ ఇచ్చిన ప్రభా ప్రయాణమై వస్తున్న నాయన ప్రతి వారికి మీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రతి విధమైన ఆటంకాలను దూరపరచిన ప్రభా మీకు స్తోత్రం నాయన. ఉత్సాహగానములతో ప్రభా ఏసయ్య మీ సన్నిధికి నాయన కూడి రావడానికి సహాయం చేయండి. నాయన నూతన ఆత్మలు కూడా ప్రభా మీ సన్నిధిలో నాయన ఏసయ్య మీ మీ దర్శనం చూడడానికి నాయన మీ సన్నిధిలో మీ వాక్కులు విని మీ ద్వారా నాయన ప్రభా గొప్ప అద్భుత ఆశ్చర్య రక్షణ కార్యాలు వాళ్ళు అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవ జ్ఞాపం చేసుకున్న మేమంతా ఏకంగా కూడి ఆత్మలో మిమ్మల్ని స్తుతించడానికి ఆత్మలో కీర్తించడానికి నాయన మీ కృప మీ సన్నిధి మీ అభిషేకం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇక ప్రార్థన కూడికి వ్యతిరేకంగా పొంచి ఉన్న దుష్టిని అని ఆటంకములను మీరు ఇచ్చిన అధికార నామంలో ఏసు నామంలో బంధించి లయపరుస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం ప్రభా. కేవలం ప్రభా నాయన మీ ఉద్దేశాలు మాత్రమే నాయన దేవా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ గొప్ప నాయన సంకల్ప కార్యాలు మాత్రమే జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా. మీ సన్నిధిలోకి వస్తున్న ప్రతి వారి హృదయము ప్రభా మిమ్మల్ని బట్టి ప్రభా ధైర్యముగా మిమ్మల్ని బట్టి ఆనందగానము స్థుతిగానము నాయన చేయలాగిన నాయన మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన మీ చేయదలసిన ఉద్దేశాలు దేవ కూడుకు ద్వారా నాయన మీరు ఇంకను నన్ను గొప్పగా జరిగించమని నాయన మీ దాసులను నన్ను బలపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి దేవ. మాకు అవసరమైన వాక్ ప్రత్యక్షతో నింపి బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన మమ్మల్ని అందరూ మీ నమ్మదగిన అస్తములకు అప్పచెప్పుకుంటూ ఏసై నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడి దేవుని నామమును మహిమపరచుకుందాం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను గాయను అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను గాయను అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ.
Let's pray. Prarthana chesukundam. Our gracious God and loving heavenly Father. Krupagala paralokapu tandri. Accomplish your purpose tonight, O God. Naina mee uddeshamulanu ee raatri meer neravechandi. Let them not go back the way they came. Naina viru vachinatluga tirigi vellakodadu. Let them see tonight, O Lord, that you are risen, that you are with us, and you have come to do special works in our lives. Naina meer punaruddhanudainatvanti devudani మీరు మా మధ్య ఉన్నారని మా మధ్య మీరు గొప్ప కార్యములు చేస్తున్నారని మీ ప్రజలు తెలుసుకోవాలి. We thank you, Lord, Pastor Solomon and all the staff and all the church members that worked so hard to prosper these meetings these two evenings. నేను ఈ రెండు రోజుల కూడికలు బాగుగా జరగడానికి నేను పాస్టర్ సాల్మన్ గారిని మీరు ఉపయోగించుకున్నారు. వారితో పాటు ఉన్నటువంటి సేవకులను సంఘ సభ్యులను అందరినీ కూడా మీరు వాడుకుని నేను మీరు గొప్ప కార్యం చేశారు. మీకు వందనాలు. ప్రిపేర్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ దై పీపుల్. నేను మీ ప్రజల మనసులను హృదయములను సిద్ధము చేయండి. బై ద అథారిటీ దట్ థౌ హస్ గివెన్ us. నేను మీరు మాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి ఐ బైండ్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ సాతన్ ఆపరేటింగ్ ఇన్ ద మైండ్స్ ఇన్ ద బాడీ and the lives of God's people. దేవుని ప్రజల మనసులోను శరీరములోను పని చేస్తున్నటువంటి ప్రతి చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. And I command Satan to leave this premises now in the name of Jesus. యేసు క్రీస్తు నామములో సాతాను యొక్క పరిసరాలను విడిచిపెట్టి వెళ్ళాలి అని ఆజ్ఞాపిస్తున్నాను. Thank you, Lord, for the victory. నేను మీరు మాకు ఇచ్చిన విజయమును బట్టి మీకు వందనాలు. In Jesus name. యేసు నామములో ఆమేన్. Tonight we have important business. Irosu manam ukkimainatvanti vishayalu telusukovali. Because Jesus our Lord is here to meet our need and give us what we want. Prabhuvaina Yesu Kristu varu mana madhya unnaru mana avasaralanu teechadaniki manamu emaithe manamu eduru chustunamo adi ivvadaniki. So let us open our Bible this evening. Kabatti devuni yokka granthanni teruddamu Bible nu. The book of Saint Mark. మార్కు సువార్త ది 5th చాప్టర్ 5వ అధ్యాయము రీడింగ్ ఫ్రమ్ వర్స్ 25 టు 34 25వ వచనము నుండి 34వ వచనాల వరకు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టిన వాడెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదాని వైపుము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. వి ఆర్ రీడింగ్ ఆఫ్ ఎ లేడీ జస్ట్ లైక్ ఎనీ వన్ ఆఫ్ us here. మనం ఒక స్త్రీని గురించి చదివాము. ఆమె ఇక్కడ ఉన్నటువంటి సాధారణమైన స్త్రీల లాగానే ఆమె కూడా ఒకరు. షీ హ్యాడ్ ఏ ఫిజికల్ సిక్నెస్. ఆమె తన శరీరములో ఒక బలహీనత కలిగి ఉంది. అండ్ షీ వెంట్ టు ద అప్రోప్రియేట్ అథారిటీస్ హూ కుడ్ డీల్ విత్ హర్ సిక్నెస్. ఆమె తన వ్యాధిని నయము చేయగలిగినటువంటి అధికారులు వైద్యుల దగ్గరకు వెళ్ళింది. The Bible says she allowed all the doctors to deal with her sickness. Ame tana vyadhi nayamu kavali ani anekamandi vaidyula daggaraku ame vellindi. Look at the word. She allowed
different physicians to deal with her sickness. Vividhamulainatuvanti vaidyulanu kalasi varu tana shariramunu baagu cheyalani varini anumatinchindi. So she found out that none could deal with the sickness she had. Kani తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ రోగమును ఏ వైద్యుడు కూడా బాగు చేయలేకపోవడం ఆమె చూసింది. బట్ వాట్ హ్యాపెన్డ్, కానీ ఏం జరిగింది? షీ హర్డ్ దట్ జీసస్ వాస్ పాసింగ్ బై హర్ టౌన్. యేసు క్రీస్తు వారు ఆ పట్టణము గుండా వెళ్తున్నారని ఆమె వినింది. అండ్ యు నో వాట్ షీ డిసైడెడ్, ఆమె ఏ నిర్ణయం తీసుకుందో తెలుసా? షీ డిసైడెడ్, ఆమె ఇలాగ నిర్ణయం తీసుకుంది. ఇఫ్ ఐ ఓన్లీ టచ్ ద హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్, ఆయన వస్త్రము చెంగును ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుంది. లుక్ అట్ దిస్, చూడండి, షి టచ్డ్ ద హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్, ఆయన యేసుక్రీస్తు, ఆమె యేసుక్రీస్తు వారి ఆ వస్త్రము చెంగును ముట్టింది. నో సూనర్ షి టచ్డ్ హిస్ గార్మెంట్, ఆయన వస్త్రము ఆ చెంగును ముట్టగానే హర్ సిక్నెస్ వాస్ డెల్ట్ విత్, ఆమె యొక్క వ్యాధి నయమైపోయింది. దేవునికి స్తోత్రం. షీ వెంట్ టు సో మెనీ ఫిజిషియన్స్, అప్పటి వరకు ఆమె అనేక మంది వైద్యులను కలిసింది. షీ వెంట్ టు ద ప్రాపర్ అథారిటీస్ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్, ఆయన వైద్యులను కలిసింది, వారు సాధారణంగా ఆమెను బాగు చేయగలరు అని అనుకుంది. బట్ ఓన్లీ వన్ కుడ్ డీల్ విత్ ఇట్, కానీ ఆ సమస్యను ఒక్కరే పరిష్కరించగలిగారు. బికాజ్ ఇట్ వాస్ గాడ్ జీసస్ హూ కుడ్ డు ఇట్. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునిగా ఉన్నారు, ఆయన మాత్రమే స్వస్థపరచగలిగిన వాడిగా ఉన్నాడు. షీ హాడ్ టు మేక్ అప్ హర్ మైండ్, ఆమె తన మనసులో ఈ తీర్మానం చేయాల్సి ఉన్నింది. ఐ హావ్ అప్రోచ్డ్ మెనీ అథారిటీస్ టు డీల్ విత్ మై ప్రాబ్లమ్, నాక సమస్యను తొలగించడానికి నేను అనేక మంది వైద్యులను కలిశాను. అండ్ షీ రియలైజ్డ్ నన్ కుడ్ డీల్ విత్ హర్ ప్రాబ్లమ్, ఎవరు కూడా తన సమస్యను పరిష్కరించలేకపోయారు. She heard at the same time Jesus was passing by. యేసయ్య పట్టణము గుండా వెళ్తున్నాడని ఆమె వినింది. And she heard what he had done. ఆయన ఏం చేసాడో తెలుసుకుంది. Jesus had the power to deal with blindness, with deafness, with leprosy, with raising the dead. She heard that Jesus could deal with any problem people had. యేసయ్య ఒక అధికారమును శక్తిని కలిగి ఉన్నాడని, ఆయన ఏ సమస్య అయినా పరిష్కరించగలడని, ఆయన గుడ్డి వారికైనా చూపునివ్వగలడని, చెవిటి వారైనా వినగలరు అని, ఏ వ్యాధినైనా నయము చేసే శక్తి యేసయ్యకుందని ఆమె తెలుసుకుంది. షీ సెడ్ ఐ హావ్ గాట్ నథింగ్ టు లూజ్, ఆమె ఏమనుకుందంటే ఇక నేను కోల్పోవడానికి నా దగ్గర ఏమీ లేదు. అండ్ షీ ఫౌండ్ అవుట్ దట్ జీసస్ డస్ నాట్ చార్జ్ money like physicians do. Vaichulu elaga vaidyamu chese dabbulu teeskuntaro alaga yesaya vaidyamu chese dabbulu teeskodu ani ame telusukundi. So she said I've got nothing to lose, kabatti ne kolpoyedantu edi ledu. And she decided I'm going to come after him, kabatti nenu yesaya venakaku velli ani taagutanu ani anukundi. She wanted to pursue Jesus, ayina yesaya nundi swasthatanu pondalanukundi. She went in search of him, yesayanu vetakutu vellindi. She saw him, యేసయ్యను చూసింది. Now she had a plan, ఇప్పుడు ఒక ప్రణాళిక వేసుకుంది. Lot of people were around her, యేసయ్య చుట్టూ చాలా మంది ఉన్నారు. She said if I can press to that crowd and touch his garment I will be healed, ఆమె ఇలాగ అనుకుంది. నేను ఇక జనసమూహము మధ్యలో నుండి వెళ్ళి నేను ఆయన వస్త్రము చెంగును తాకితే నాకు స్వస్థత వస్తుంది అని అనుకుంది. Now we have a Jesus that you don't touch his garments at all. Now we don't need to touch the garments of Jesus. Manaku ippudaithe telusu vasramu chengunu muttalsina avasaram ledu, but now he is right here in our midst, aina mana madhya ippudu unnadu. Praise God, hallelujah. All to whom does his power of healing flow, ఎవరి జీవితంలో ఆయన స్వస్థత శక్తి ప్రవహిస్తుంది అంటే, యూ సా ద వర్చ్యూ ద హీలింగ్ పవర్ లెఫ్ట్ హిస్ బాడీ అండ్ వెంట్ ఓన్లీ ఇన్ టు వన్ సిక్ లేడీ అండ్ దేర్ వర్ మెనీ అదర్స్. అక్కడ చాలా మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు, కానీ యేసయ్యలో నుండి ప్రభావము బయలుదేరి వెళ్ళి ఒక వ్యాధిగ్రస్తురాలను ముట్టి స్వస్థపరిచింది. There were other sick people around, ఆ చుట్టుపక్కల ఇంకా వ్యాధిగ్రస్తులు ఉన్నారు, but no one
experience the flow of the healing virtue, the healing power of Jesus go into their body. యేసు క్రీస్తు వారి ప్రభావము అస్వస్థపరిచే శక్తి ఆమెను స్వస్థపరిచినంతగా మరి ఎవరిని అక్కడ స్వస్థపరచలేదు. How come Jesus's virtue of healing flowed in only into one lady? అక్కడ ఉన్న వారిలో కేవలము ఆ స్త్రీ యొక్క శరీరములోనికి మాత్రమే యేసయ్య ప్రభావము ఎందుకు వెళ్ళింది? What, how did that healing power flow into this lady? ఆమె లోనికి ఆ స్వస్థపరిచే ఆ శక్తి ఎలాగ ప్రవహించింది? What was the vehicle that carried the healing power of Jesus from his body into her body? యేసయ్య శరీరములో ఉన్నటువంటి ఆ ప్రభావమును ఆ శక్తిని ఆమె శరీరములోనికి తీసుకుని వెళ్ళడానికి ఏ వాహనము ఉపయోగపడింది? We are seeing it, there are two components of this vehicle. ఇక వాహనమునకు రెండు విషయాలు ఉండడం మనం చూస్తున్నాం. One is a desire, this is a desire to pursue Jesus. యేసయ్య నుండి స్వస్థత పొందాలి అని ఆమె ఒక కోరికను కలిగి ఉంది. What we call it, the knowledge she had about Jesus. దాని అర్థము ఏంటి అంటే యేసయ్య స్వస్థపరచగలడు అన్న జ్ఞానమును ఆమె కలిగి ఉంది. That is one component of the of this great vehicle. ఇక వాహకముకు మొదటిది ఆయొక్క జ్ఞానము యేసయ్య బాగు చేయగలడు. She knew, she learned that Jesus will heal. ఆమెకు తెలుసు బాగుగా యేసయ్య స్వస్థపరచగలడు. There were many who were testifying how Jesus healed them. అనేకులు అక్కడ ఉన్నారు యేసయ్య వారిని ఎలాగ స్వస్థపరిచాడో సాక్ష్యమిస్తున్నారు. In the Old Testament we are seeing this Messiah will set the captives free, will set the will open blind eyes, he will heal all manner of sickness that was taught to them over and over again. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి మెస్సయ వచ్చినప్పుడు ఇలాగ చేస్తాడు అని వారికి మరలా మరలా బోధించబడింది. ఆయన వచ్చినప్పుడు గ్రుడ్డి వారు చూస్తారు, బంధకముల్లో ఉన్నవారు విడిపించబడతారు అని దేవుని యొక్క వాక్యము వారు బోధించబడింది వారికి, వారు వింటూ వచ్చారు. There are two components of this vehicle that will carry the power of Jesus into your body. యేసయ్యలోని శక్తి నీ శరీరములోనికి రావడానికి ఆ వాహనమునకు రెండు సంగతులు ఉన్నాయి. మొదటిది, one is the knowledge of who Jesus is. యేసయ్య ఎవరో దాని గుచ్చినటువంటి జ్ఞానము. Now I'm teaching you what Jesus did for this lady. యేసయ్య ఆమెకు ఏం చేసాడో ఆ విషయాన్ని నేను మీకు బోధిస్తూ ఉన్నాను. It becomes knowledge to you. నేను దాన్ని మీకు బోధిస్తూ ఉండగా అది మీకు జ్ఞానముగా మారుతుంది. So we have the knowledge of Jesus. కాబట్టి యేసయ్యను గుచ్చిన జ్ఞానమును మనం పొందుతున్నాం. Then Jesus identified the second component of this vehicle. ఈక వాహనమునకు రెండవ విషయాన్ని ఉండడం మనం చూస్తున్నాం. It was called faith in Jesus. ఆ రెండవది ఏంటి అంటే యేసయ్య నందు విశ్వాసము. Praise God, hallelujah. Hallelujah. One who has the knowledge of what Jesus can do and your faith together becomes the vehicle to carry the power, the healing power of Jesus right into your body. యేసయ్యను గుచ్చినటువంటి జ్ఞానము యేసయ్య ఏమి చేయగలడో తెలుసుకొని ఉండడము, రెండవది ఆయన చేయగలడు అన్నటువంటి ఆ విశ్వాసము, ఈ రెండు విషయాలు కూడా యేసయ్యలోని ప్రభావమును యేసయ్యలోని శక్తిని నీ శరీరంలోనికి తీసుకుని వచ్చి నిన్ను బాగు చేస్తుంది. Everyone that Jesus healed had to have these two components for his healing power to flow from him into our body. ఎవరైనా సరే యేసయ్య వలన స్వస్థత పొందిన వారి జీవితంలో ఈ రెండు కూడా మనకు కనబడతాయి. ఆయన ఏం చేయగలడో తెలుసుకొని ఉండడము, ఆయన యందు విశ్వాసము ఉంచడము. Praise God. The knowledge of who he is and your faith in him. ఆయన ఏమి చేయగలడో
ఆయన యందు విశ్వాసం ఉంచడము ఈ రెండు కూడా స్వస్థతకు కారణంగా ఉన్నాయి. How many are ready to embrace the knowledge of Jesus? యేసును గుచ్చినటువంటి జ్ఞానమును ఎంతమంది హత్తుకోవడానికి ఇష్టపడుతున్నారు? How many of us want to have the knowledge of Jesus? యేసును గుచ్చిన జ్ఞానమును నేను కూడా కలిగి ఉండాలని ఎంతమంది కోరుతున్నారు? How do we obtain the knowledge of Jesus? యేసును గుచ్చిన జ్ఞానమును ఎలాగ మనము పొందగలము? By reading the New Testament. కృత నిబంధన గ్రంథమును చదువుట వలన. By attending a good church where the pastor will teach about Jesus. యేసును గురించి మంచిగా బోధించగలిగిన దైవజనుని ఆ సంఘమునకు వెళ్ళడము వలన. Praise God, find a church where a pastor will teach who Jesus is. యేసయ్య ఎవరో బాగుగా చెప్పగలిగినటువంటి సంఘమునకు వెళ్ళుట వలన. Once you have the knowledge of Jesus. మీరు యేసును గురించినటువంటి జ్ఞానమును పొందిన తరువాత. And you hear the word of God. మీరు దేవుని యొక్క వాక్యమును వినిన తరువాత. Then faith cometh by hearing the word of God. విశ్వాసము కలుగుతుంది వాక్యము వినుట వలన. Praise God, hallelujah. దేవునికి స్తోత్రం. Every time you hear about Jesus, your faith starts increasing. మీరు యేసును గురించిన వినిన ప్రతిసారి కూడా మీలోని విశ్వాసము అధికము అవుతుంది. Find a church where Jesus is being taught. యేసును గురించి ఎక్కడ బోధిస్తారో ఆ సంఘములో మనం ఉండాలి. Attend the church regularly. మనము దేవుని యొక్క మందిరానికి క్రమముగా మనము పాల్గొనాలి. How many of you want to have more faith? ఎంతమందికి అధికమైన విశ్వాసం కావాలి అంటున్నారు? Then let us hear the word of God more. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని అధికముగా వినాల్సి ఉంది. And faith cometh and cometh by hearing the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వినడము వలన మనకు విశ్వాసము కలుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. Come on, now we are hearing the word of God. మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము. Now you are getting the knowledge of Jesus. మీరు యేసును గురించిన జ్ఞానాన్ని పొందుతున్నారు. Now something is about to happen. ఇప్పుడు ఏదో ఒకటి జరగబోతూ ఉంది. As you are hearing the knowledge of Jesus. దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు వింటూ ఉండగా. Your faith is starting rising in you. మీలో విశ్వాసము అధికమవుతూ ఉంది. This faith rose in her. మీ ఈ విశ్వాసము ఆమెలో అధికమైంది. That faith makes her go to touch the hem of the garment of Jesus. ఆ విశ్వాసము వలన ఆమె వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. Her faith is so strong that no one can stop her from touching the hem of Jesus's garment. Yes, ఆమెలో విశ్వాసము చాలా అధికముగా ఉంది. ఆ విశ్వాసం వలన ఆమె ముందుకు వెళ్ళింది. ఆమె విశ్వాసము ఎంత గొప్పగా ఉంది అంటే ఎవరు కూడా ఆమెను ఆటంకపరచలేకపోయారు. It was thick crowd of people around Jesus. యేసయ్య చుట్టూ చాలా మంది గుంపుగా చాలా దగ్గరగా ఉన్నారు. She could not reach in a natural mind. Aina sadharanamga aithe vaari madhyalo nundi velli yesayunu taake avakasham ledu. So the knowledge of Jesus that he can heal, and her faith now gives her the big push to go and touch the hem of the garment of Jesus. Yesayya maatrame nannu baagu cheyagaladu annatuvanti aa gnanamu valana aame janasamuhamulanu nettukontu velthu vaari madhyalo nundi velli yesayunu muttukundi. Praise God. Hallelujah. If you have the vehicle that contains the two components, the knowledge of Jesus and the faith in Jesus, tonight Jesus's power of healing will flow into your body and you'll be completely healed tonight and not tomorrow morning. రేపు కాదు, ఈ రోజు రాత్రే నీ శరీరంలోనికి దేవుని యొక్క శక్తి ప్రవహించి నిన్ను స్వస్థపరుస్తుంది. కాకపోతే రెండే విషయాలను మీరు కలిగి ఉండాలి. మొదటిది, యేసయ్య ఏం చేయగలడో మీరు తెలుసుకొని ఉండాలి. యేసయ్య నందు మీరు విశ్వాసము ఉంచాలి. Praise God, hallelujah. Hallelujah. Are you ready for Jesus's healing power now to flow into your body where it needs? ఇప్పుడు ఎక్కడ మీ శరీరంలో స్వస్థత అవసరమైందో ఆ భాగములోనికి దేవుని శక్తి ప్రవహించడానికి మీరు ఎంతమంది సిద్ధపడి ఉన్నారు? The vehicle is in your hand. మీ చేతిలోనే ఆ సాధనం ఉంది. The power is in Jesus's body. యేసయ్యలో
యేసయ్య శరీరములో ఆ శక్తి ఉంది. బట్ హౌ టు గెట్ దట్ ఫ్రమ్ హిస్ బాడీ ఇంటు యువర్ బాడీ. ఆయన శరీరములో ఉన్నటువంటి శక్తిని నీ శరీరములోకి నువ్వు ఎలా పొందవచ్చు? గెట్ యువర్ వెహికల్ రెడీ. యువర్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ అండ్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ విల్ బ్రింగ్ ద పవర్ ఆఫ్ జీసస్ ఇంటు యువర్ బాడీ అండ్ యు విల్ బి కంప్లీట్లీ డెలివర్డ్. యేసయ్య గురించిన జ్ఞానము, యేసయ్య నందు విశ్వాసము ఏం చేస్తుంది అంటే ఆయన శక్తి నీలోనికి తీసుకుని వస్తుంది, నీవు స్వస్థత పొందుతావు. ప్రైజ్ గాడ్. ఇఫ్ నో వన్ కుడ్ డీల్ విత్ యువర్ ప్రాబ్లమ్, ఐ గాట్ గుడ్ న్యూస్ ఫర్ యు. జీసస్ విల్ డీల్ విత్ యువర్ ప్రాబ్లమ్ అండ్ యు విల్ బి డెలివర్డ్, హీల్డ్ అండ్ బి ఫ్రీ. ఎవరు కూడా నీ సమస్యను పరిష్కరించలేకపోయినా ఈరోజు మంచి విషయాన్ని మీతో చెప్తూ ఉన్నాను, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను విడిపించగలరు, నీ కొరకు అద్భుతము చేయగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ ఫెలోషిప్, ఎలమవారి దిన్నె, చింతారెడ్డిపాలెం, నెల్లూరు. మా సెల్ నెంబర్ 9949152851. మరి యొక్క నెంబర్ 7095 7065 18.